This conference will now be recorded. Hi friends, welcome back. Welcome to VGS Academy. In this session, we will discuss about trends. Okay, today's topic is trends, types of trends. What are the types of trends? Before going to trends, what is trend in our social life? We will discuss about this first. Always remember, guys, we need to integrate our financial life with our social life. Because, again, I repeat, traders are nothing but human beings. వాళ్ళు అక్కడ వాళ్ళ సోషల్ లైఫ్లో ఏం చేస్తారో అదే పని ఇక్కడ రియల్ లైఫ్ ఫైనాన్షియల్ లైఫ్లో కూడా అదే చేస్తారండి. సో ఎవ్రీ టైం, అంటే ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడుతున్నదే కాదు, మన జనరల్ టాపిక్ ఏది తీసుకున్నా సరే ట్రై టు ఇంటిగ్రేట్ దిస్. లాస్ట్ టైం మీకు చెప్పాను నేను, ఒక మా బిఎన్ఐ మీటింగ్లో వీసీపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనేది, ఇమీడియట్లీ ఐ ఇంటిగ్రేటెడ్ మై సెల్ఫ్. నిజమే కదా, అది ఇది రెండు ఒకటే. ఇట్స్ అబౌట్ బిజినెస్, బట్ ఇట్స్ అబౌట్ ఫైనాన్షియల్ మార్కెట్స్. సో విజిబిలిటీ, క్రెడిబిలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ ఆబ్వియస్లీ అక్కడ ఉండాలనేది నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది అది. సో వీ నీడ్ టు ఇంటిగ్రేట్ లైక్ దిస్. ఓకే, సో వాట్ ఈస్ ట్రెండ్ ఇన్ జనరల్? నార్మల్గా చెప్పాలంటే ట్రెండ్ అంటే, ట్రెండ్ తాలూకు డెఫినేషన్ ఇన్ మై వర్డ్స్, ఎ థింగ్ ఎర్ ఎ కాన్సెప్ట్ విచ్ ఈస్ ఫాలోడ్ బై మెజారిటీ ఆఫ్ పీపుల్. అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏదైతే ఫాలో అవుతారో అదే ట్రెండ్. ఓకే, ఆ ట్రెండ్ని ఏం చేస్తాం? మనం ఫాలో అవుతాం. అయితే ఇక్కడ ట్రెండ్ని ఎవరు సెట్ చేస్తారు? సెలబ్రిటీస్ సెట్ చేస్తారు కదా. ఇప్పుడు ఒకప్పుడు నేరాకట్ ఫ్యాన్స్ ట్రెండు, అలాగే బెల్ బాటమ్ ఫ్యాన్స్ ట్రెండు, ఆ తర్వాత జీన్స్ ట్రెండు, స్టోన్ వాష్ జీన్స్ ట్రెండు, ఇప్పుడు టార్న్ జీన్స్ ట్రెండు. ఓకే, అంటే ఇలాగ ఎవరో ఒకరు ఏదో ఒక ఐటెం తీసుకొచ్చినట్లయితే, అది బాగున్నట్లయితే మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో అది ఇట్ ఈస్ బికమింగ్ ఏ ట్రెండ్. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏది ఏదైతే ఫాలో అవుతారో దాన్ని ట్రెండ్ అంటాం. సాధారణంగా ట్రెండ్స్ ఆర్ బీయింగ్ సెట్ బై ద సెలబ్రిటీస్, అంటే గొప్ప వాళ్ళు, పెద్దవాళ్ళు, ఏ రంగంలోనే కావచ్చు, వాళ్ళు ట్రెండ్ను సెట్ చేస్తారు, మనం ఇండివిజువల్స్ ఫాలో అవుతాం. ఓకే, ఇక్కడ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏది చేస్తే అది ట్రెండ్, సెలబ్రిటీస్ will set the trends, as an individual we follow the trend. Clear? So ikkada financial market lo kuda ante, majority of people edi chesthe ade trend, we as an individual person can't set a trend, institutional traders, big money players, vallu trend set chestaru, మనం యాజ్ అన్ ఇండివిజువల్ ట్రేడర్ వీ హ్యావ్ టు ఫాలో ద ట్రెండ్. ఓకే, సింపుల్. సో ఇప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ వేకి వచ్చేసరికి, ఫైనాన్షియల్ దీని దగ్గరికి వచ్చేసరికి ఎన్ని రకాల ట్రెండ్స్ ఉన్నాయి? ప్రైస్ సాధారణంగా ఎలా మూవ్ అవుతుందండి? అయితే అప్ సైడ్, లేదంటే డౌన్ సైడ్, లేదంటే సైడ్ వేస్, అంటే అక్కడికక్కడ అలా ఉంటుంది. ప్రైస్ అయితే పైకి వెళ్తుంటుంది, లేదంటే కిందకి పడుతుంది, అంటే అక్కడికక్కడ అక్కడికక్కడ అలా ఊతుంటుంది. సో పైకి వెళ్ళినప్పుడు దాన్ని అప్ ట్రెండ్ అని అంటాం, కిందకి పడినట్లయితే డౌన్ ట్రెండ్ అంటాం, అక్కడికక్కడే మూవ్ అవుతున్నట్లయితే సైడ్ వేస్ అని అంటాం. అంటే దాన్ని రేంజింగ్ అని అంటాం, అంటే ఒక పర్టికులర్ ఏరియా మధ్యలో అలా రేంజ్ అవుతుంటుంది. అలాగే అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ట్రెండింగ్ అంటాం, అంటే ప్రైస్ ఈజ్ ట్రెండింగ్ అని అంటాం, ఇక్కడ ప్రైస్ ఈజ్ రేంజింగ్. ఓకే, సో మూడు ట్రెండ్లు ఉంటాయండి. సో ఫస్ట్ అప్ ట్రెండ్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ అప్ ట్రెండ్? అప్ ట్రెండ్ అంటే ఆల్రెడీ అనుకున్నాం కదా, ప్రైస్ పైకి వెళ్తున్నప్పుడు అప్ ట్రెండ్. ఇక్కడ దీనికంటే ముందు ఆ ఇమేజ్ చూసినట్లయితే వీ విల్ గెట్ ఏ క్లియర్ ఐడియా. తర్వాత ఆ స్లైడ్కి వద్దాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ అప్ ట్రెండ్. ఇక్కడ దీన్ని కొద్దిగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఈ ఇమేజ్ని. ప్రైస్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్గా పైకి వెళ్ళిపోదండి, నిచ్చెనలాగా, ల్యాడర్ లాగా పైకి వెళ్ళదు. పైకి వెళ్తుంటుంది, వస్తుంటుంది, వెళ్తుంటుంది, వస్తుంటుంది, వెళ్తుంటుంది, కిందకు వస్తుంటుంది, మళ్ళీ పైకి వెళ్తుంటుంది. ఓకే, సో
అలా వెళ్ళేటప్పుడు జనరల్ గా ఏం జరుగుతుందంటే, మీకు అప్ ట్రెండింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది అనుకుందాం, అంటే ఇది లో, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇక్కడ నుండి కొంతవరకు పైకి వెళ్ళిందండి. ఇంతవరకు పైకి వెళ్ళిన తర్వాత కిందకు వచ్చింది ఒక ఏరియాకి. ఎప్పుడైతే ఒక ఏరియాలో లోకి వచ్చిందో, లోకి వచ్చి కొద్దిగా బౌన్స్ స్టార్ట్ అయిందో, దీన్ని ఇది లో అయితే ఇది హై, దీన్ని హయ్యర్ లో అంటాం. ఎందుకంటే దీన్ని లో అని అనలేము, హై అని అనలేము. లో అంటే ఇది లో, హై అంటే ఇది హై. మరి ఇదేంటిది? దీని యొక్క లో, అందువల్ల హయ్యర్ లో అంటాం దీన్ని. మళ్ళీ ప్రైస్ పైకి ఇలా వెళ్ళింది అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ హయ్యర్ హై. అగైన్ మళ్ళీ కిందకు వచ్చినట్లయితే హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, ఇట్లా మూవ్ అవుతుంటుంది ప్రైస్. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. అయితే ఇక్కడ అప్ ట్రెండ్ తొలగే డెఫినేషన్ ఏంటి? ఇఫ్ యూ యాడ్ టూ ఆర్ మోర్ హయ్యర్ లోస్ దట్ ఈస్ కాల్డ్ అప్ ట్రెండ్. ఇదొక లో, ఇదొక హయ్యర్ లో, ఈ రెండింటిని కలుపుకుని ఇలా లైన్ ఎక్స్టెండ్ చేసేస్తే వచ్చి వస్తుంది అది. ఇవి ఇలాగ వస్తున్నప్పుడు ఏంటంటే ఇంచుమించుగా ఇక్కడ దీన్ని టచ్ అయ్యి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, టూ ఆర్ మోర్ హయ్యర్ లోస్ని కలిపినట్లయితే వచ్చేది అప్ ట్రెండ్ లైన్. దీన్ని ట్రెండ్ లైన్ అంటాం, అంటే ఇది అప్ ట్రెండ్, ఇది అప్ ట్రెండ్ లైన్. ఓకే, సో ట్రెండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? వెన్ ప్రైస్ ఈజ్ మేకింగ్ హయ్యర్ లోస్ దట్ ఈస్ కాల్డ్ అప్ ట్రెండ్. హయ్యర్ లోస్, ఇదొక హయ్యర్ లో, ఇదొక హయ్యర్ లో, ఇదొక హయ్యర్ లో, అంటే ప్రైస్ ఏమవుతుందంటే సింపుల్ గా చెప్పాలంటే రెండు అడుగులు ముందుకెళ్ళి ఒక అడుగు వెనక్కి వస్తుంది, మళ్ళీ రెండు అడుగులు ముందుకెళ్ళి ఒక అడుగు వెనక్కి వస్తుంది, మళ్ళీ రెండు అడుగులు ముందుకెళ్ళి ఒక అడుగు వెనక్కి వస్తుంది. సో ఓవరాల్ గా ముందుకే కదా వెళ్తుంది, అంతే, ఇక్కడ కూడా సేమ్ అనమాట అది. అయితే ఆ వెనక్కి వచ్చేటప్పుడు దాన్ని ఏంటంటే హయ్యర్ లోస్ అని అంటాం. అలాగే ఆ హయ్యర్ లోస్ ఎప్పుడైతే ఫామ్ అవుతున్నాయో దాన్ని అప్ ట్రెండ్ అని అంటాం. ఓకే, సో వెన్ ప్రైస్ ఈజ్ మేకింగ్ హయ్యర్ లోస్ ఇట్ ఈస్ కాల్డ్ అప్ ట్రెండ్. ఇఫ్ యు యాడ్ టూ ఆర్ మోర్ హయ్యర్ లోస్ దట్ ఈస్ కాల్డ్ అప్ ట్రెండ్ లైన్. క్లియర్? అయితే ఇక్కడ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ తాలూకా కాన్సెప్ట్ కూడా ఇందులో మనకి ఇంటర్నల్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఈరోజు వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ పర్సనల్ గా కలిసినప్పుడు అడిగారు కూడా, అదేంటి అంటే అది చెప్తా. ఇక్కడ చూడండి, ఇది హై ఫామ్ అయింది కదా, ఇది అసలు ఏ విధంగా ఈ జర్నీ ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ నుండి లో నుండి హైకి వెళ్ళింది, దట్స్ గుడ్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా కిందకు వచ్చింది, కిందకు వచ్చి మళ్ళీ ఎప్పుడైతే రిటర్న్ బౌన్స్ అవుతుందో వీ ఫీల్ లైక్ ఓకే దిస్ ఈజ్ ప్రీవియస్ హై, అందువల్ల దిస్ ఈజ్ గోయింగ్ టు బి రెసిస్టెన్స్ అనుకుంటాం కదా. యాజ్ పర్ మన సపోర్ట్ రెసిస్టెన్స్ దీని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రీవియస్ లో, ప్రీవియస్ హై, ఎప్పుడైతే ప్రైస్ బౌన్స్ అవుతుందో టువార్డ్స్ దిస్ హై వీ కాల్ ఇట్ యాజ్ రెసిస్టెన్స్. ఓకే, రెసిస్టెన్స్ ఏమైంది? బ్రేక్ అయ్యింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది అనుకుంది, వస్తే అప్పుడు ఎంతవరకు రావచ్చు చూడండి. ఇది ఇలాగ వచ్చినట్లయితే ఎస్ఆర్ ఫ్లిప్. ఓకే, అంటే హై బ్రోకెన్, రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ బ్రోకెన్, రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత యాక్ట్ యాజ్ సపోర్ట్. ఓకే, సో దిస్ హై యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్ హియర్, దిస్ రెసిస్టెన్స్ యాక్టెడ్ యాజ్ సపోర్ట్ హియర్ అండ్ వెంట్ అప్. ఓకే, అగైన్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది హై, హయ్యర్ హై ఫామ్ అయింది కదా. మళ్ళీ అగైన్ ఎప్పుడైతే ప్రైస్ ఇలా కిందకు వచ్చి చిన్నది బౌన్స్ అవుతుందో అప్పుడు దీన్ని వీ కాల్ ఇట్ యాజ్ హయ్యర్ లో. అగైన్ దిస్ హై విల్ బి యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్ హియర్, వన్స్ దిస్ హై హ్యాస్ బీన్ బ్రోకెన్ దట్ విల్ బి యాక్టింగ్ యాజ్ సపోర్ట్ హియర్. అగైన్ ఎస్ఆర్ ఫ్లిప్. ఓకే, సో ఇక్కడ ఈ హైస్ ఏమవుతాయంటే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ కింద ఉంటుంది, ఈ హై రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. ఓకే, ఈ విధంగా ఉంటుంది. అంటే ఎందుకంటే నాకు అడిగారు, ఇట్లా ప్రైస్ అలా వెళ్ళి వస్తున్నప్పుడు చాలా మార్లు మనం సపోర్ట్ లైన్లో, రెసిస్టెన్స్ లైన్లో డ్రా చేయాలి కదా. సో దిస్ ఈజ్ వాట్ యూ కెన్ ఎక్స్టెండ్ దిస్ లైన్ లైక్ దిస్, యూ కెన్ ఎక్స్టెండ్ దిస్ లైన్ లైక్ దిస్. ఓకే, ఒకవేళ ఇది ఇలా ఈ హై రెసిస్టెన్స్ ఇక్కడికి వస్తే యూ కెన్ ఎక్స్టెండ్ లైన్ దిస్ లైన్ లైక్ దిస్, అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. క్లియర్? అయితే గుర్తుపెట్టుకోండి, అప్ ట్రెండ్ అన్నాం కదా అని అలాగ పైకే వెళ్ళిపోదండి. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ట్రెండ్ రివర్స్ అవుతుంది, రివర్స్ అయితే మళ్ళీ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు ఇక్కడ చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సపోర్ట్ కదా, సపోర్ట్ని బై చేస్తే ఏమవుతుంది, పైకి వెళ్లకుండా కిందకి వస్తే ఇది లాస్ట్ ట్రేడ్ ఇది. ఓకే,
కానీ ఈ లోపు మనం చాలా ఆపర్చునిటీస్ మనం తీసుకుని ఉంటాం. ఎలా తీసుకుంటాము అంటే రెండు రకాలుగా ఇక్కడ మనకి ఈ మధ్యలో బయ్యంగ్ ఆపర్చునిటీస్ దొరికాయండి. ఎక్కడ దొరికాయి చెప్పాలంటే లో హై హయ్యర్ లో, ఇంకా దీనికి మనకి ఏమి కాంబినేషన్ ఏమి కుదరలేదు. దిస్ హై ఒకసారి బ్రేక్ అయిన తర్వాత రెసిస్టెన్స్ మనం అనుకున్నాం కదా ముందు లైన్స్ డ్రా చేసాం, వేర్ అప్ ట్రెండ్ ఏదైనా తీసుకుందాం. అన్ని డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి. మార్కెట్ ఇస్ ఫాలింగ్ లైక్ ఎనీథింగ్. ఓకే వెనక్కి వెళ్ళక తప్పదు. ఓకే కాసేపు ఇక్కడ చూద్దాం. ఇది చూడండి, ఇది రెసిస్టెన్స్ హై, యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్, వన్స్ బ్రోకెన్ యాక్టెడ్ యాజ్ సపోర్ట్ అండ్ వెంట్ అప్. ఓకే అంటే ఇక్కడ మనం జనరల్ గా రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఏదన్నా ఆపర్చునిటీ దొరికితే బై చేయాలని చూస్తాం కదా. సో రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఈ హై ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మనం ఇక్కడ బై చేయొచ్చు. ప్యాటర్న్స్ గురించి ఇంకా మనం మాట్లాడుకోలేదు, ప్యాటర్న్స్ గురించి మాట్లాడితే మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ ఒక ప్యాటర్న్ కానీ ఫామ్ అయినట్లయితే వి విల్ బై హియర్, అంటే ఇది ఒక బయ్యింగ్ జోన్ అన్నమాట. తర్వాత ఏమైంది, ఈ సప్ హై రెసిస్టెన్స్ బ్రోకెన్, తర్వాత ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది కదా, ఇక్కడికి మళ్ళీ వస్తే అగైన్ వి విల్ బై. రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత సపోర్ట్ కింద ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్గా అగైన్ వీ వాంట్ టు బై హియర్ వన్స్ అగైన్. అంటే మీకు ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన దగ్గర ఒకసారి మీకు బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్, సపోర్ట్ దగ్గర మళ్ళీ ఇంకొక బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, రెండు ప్రాఫిటే. అగైన్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఇంకొక బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ఈ వన్స్ దిస్ రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్ ఇక్కడ ఇంకొక బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది. అంటే ఇక్కడ మళ్ళీ ఈ రెండు ప్రాఫిటబులే. ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు ప్రాఫిట్ లో క్లోజ్ అయింది, అగైన్ మళ్ళీ ఇక్కడ బ్రేక్ మన సపోర్ట్ దగ్గర బై చేసాం అనుకుందాం, ఈ మారు ప్రైస్ పైకి వెళ్ళలేదు, మొత్తం కింద కొలాప్స్ అయిపోయింది అనుకుందాం, అంటే అప్పుడు ఈ ట్రేడ్ అయితే కంపల్సరీ లాస్ తో క్లోజ్ అవుద్దండి. డామ్ షూర్ ఇట్ ఈస్ ఎ లాస్ట్ ట్రేడ్, ఎందుకంటే ఈ సపోర్ట్ దగ్గర ఇక్కడ మనం బై చేయాలని చూసాము, ట్రెండ్ కొలాప్స్ అయిపోయింది, సో దట్ ఇట్ ఈస్ ఎ లాస్ట్ ట్రేడ్. కానీ ఈ లాస్ట్ ట్రేడ్ వచ్చే క్రమంలో మీకు 1, 2, 3, 4, 5 ఆపర్చునిటీస్, బయ్యింగ్ ఆపర్చునిటీస్ వచ్చి అవి ప్రాఫిట్ తో క్లోజ్ అయ్యాయి. ఫైనల్లీ దిస్ ట్రేడ్ వెంట్ రాంగ్. అలాగని కొలాప్స్ అయ్యింది అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది, డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే వి విల్ డిస్కస్ అబౌట్ డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అంటే ఇలా ప్రైస్ పైకి వెళ్ళింది, ఒక దగ్గర ట్రెండ్ కొలాప్స్ అయిపోయింది, ట్రెండ్ కొలాప్స్ అయిపోయింది ఎప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ ఫస్ట్ ట్రేడే మీకు బై చేసింది లాస్ట్ లో క్లోజ్ అవుతుంది, సెకండ్ టైం నుండి మీకు సెల్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి, అగైన్ యు సెల్. ఇక్కడ చూడండి జస్ట్ లైక్ దానికి డౌన్ రివర్స్, అది కంప్లీట్ గా హై లో ఎప్పుడైతే రిటర్న్ వెళ్ళి కొద్దిగా ఇలా వస్తుందో మీకు ఇక్కడ లోవర్ హై, ఎందుకంటే ఇది లో కాదు హై కాదు, దీని యొక్క హై అంటే ఇందాక అనుకున్నాం మనం హయ్యర్ లో అన్నాం, ఇక్కడ లోవర్ హై, కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుందండి మనం మర్చిపోతుంటాం లోవర్ హై ఏది హయ్యర్ లో ఏంటి అనేది, బట్ మీరు ఈ సపోర్ట్ రెసిస్టెంట్ ఈ ట్రెండ్ లైన్ మీరు డ్రా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థం, మైండ్ లో ఫిక్స్ అయిపోతాయి. ఓకే సో నౌ దిస్ ఈజ్ కాల్డ్ లోవర్ హై. తర్వాత మళ్ళీ ఏమైంది, ఇలా కిందకి పడింది అంటే లోవర్ లో ఫామ్ అయింది, అగైన్ వెనక్కి వెళ్తే లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో. When price is making lower highs, that is called downtrend. When you add two or more lower highs, that is called downtrend line. Simple. Okay. ఇక్కడ కూడా మళ్ళీ మనకు సేమ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. Low acted as support, broken. Again, this support acted as resistance here and again went down. మళ్ళీ పైకి వెళ్ళింది, పైకి వెళ్ళినప్పుడు దిస్ సపోర్ట్ బ్రోకెన్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్ అండ్ కేమ్ డౌన్. అలాగని మళ్ళీ ఇది ఎప్పుడైనా రివర్స్ అయిపోదా, అయిపోదు, ఏదో టైంలో ట్రెండ్ రివర్స్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనం బై సెల్ చేస్తే ఇదే లాస్ట్ ట్రేడ్, ఇది ఇక్కడ మనకు 4-5 ఆపర్చునిటీస్ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చే ప్రాఫిట్ తో క్లోజ్, ఇది లాస్ట్ ట్రేడ్ ఇది. ఓకే ఫైనల్ గా మళ్ళీ మనకు అప్ ట్రెండ్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇందాక అనుకున్నట్లుగానే అగైన్ వి గెట్ బయ్యింగ్ ఆపర్చునిటీస్ హియర్.
అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక అప్ ట్రెండ్ ఫామ్ అయిన తర్వాత మీరు బై చేస్తున్నప్పుడు మెజారిటీ ఆఫ్ టైమ్స్ బయ్యింగ్ ట్రేడ్ విన్ అవుతుంది. ఓకే, వెరీ లెస్ టైమ్స్ బై ట్రేడ్ లాస్ అవుతుంది, కానీ మ్యాక్సిమం టైమ్స్ బయ్యింగ్ ట్రేడ్స్ విన్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ ట్రెండ్ ని నడుపుతున్నది, ఈ ట్రెండ్ ను ఫామ్ చేసింది, ట్రెండ్ ను నడుపుతున్నది ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్. అంటే ఇక్కడ వాడు అక్కడ ట్రెండ్ ని ఎప్పుడైతే అప్ ట్రెండ్ కింద ఫామ్ చేస్తున్నాడో, మనము కూడా బై చేసుకుంటూ వెళ్తే వీ కెన్ మేక్ ప్రాఫిట్స్. అదే డౌన్ ట్రెండ్ లో ఉంటున్నప్పుడు మనం సెల్ చేసుకుంటూ వెళ్తుంటే వీ కెన్ మేక్ ప్రాఫిట్స్. అంటే ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటంటే, వెన్ ప్రైస్ ఈజ్ ఇన్ అప్ ట్రెండ్ యూ వాంట్ టు బై ఓన్లీ, యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ సెల్లింగ్. అదే ఒకవేళ డౌన్ ట్రెండ్ లో ఉంటే యూ షుడ్ సెల్ ఓన్లీ, యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ బయ్యింగ్. దీన్నే సింపుల్ గా చెప్పాలంటే ట్రెండ్ ఈజ్ ఆల్వేజ్ యువర్ ఫ్రెండ్ అని అంటాం. ఎందుకు ఎందుకు అనుకున్నాం, ట్రెండ్ రకరకాల ట్రెండ్స్ బట్టల విషయంలో అనుకున్నాం. ఇప్పుడు నవే డేస్ మనం చూసుకుంటే ప్లెయిన్ షర్ట్స్ లేదంటే కే స్ట్రైప్ షర్ట్స్ లేదంటే చెక్ షర్ట్స్ ఇప్పుడు వేస్తున్నాం. ఈ మధ్య ఎవరో కమెడియన్ వచ్చారు, సత్తిగాడేనో ఎవడో అని తెలంగాణ యాసలో మాట్లాడతాడు కదా, అలాగే మనం పువ్వుల చొక్కాలు వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళారు అనుకోండి, అందరూ వెరైటీగా చూస్తారు, నవ్వుతారు, కుక్కలు వెనకత్తలు పరిగెడతాయి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఎగెనిస్ట్ ద ట్రెండ్. ఇక్కడ కుక్కలు పరిగెడతాయి అన్నాను, అందరూ పువ్వుల చొక్కాలు వేసుకొని రోడ్డు మీద ఉన్నారు అనుకోండి, కుక్కలు మన వెనకత్తలు వస్తాయా? రావు. దెన్ ఇట్ బికమ్స్ ఎ ట్రెండ్. అంటే ఇక్కడ ఏంటంటే ట్రెండ్ ఈజ్ ఆల్వేజ్ యువర్ ఫ్రెండ్, ట్రెండ్ కి ఎగెనిస్ట్ గా మనం వెళ్ళకూడదు. వెన్ ప్రైస్ ఈజ్ ఇన్ అప్ ట్రెండ్ యువర్ బయాస్ ఈజ్ టు బై ఓన్లీ, వెన్ ప్రైస్ ఈజ్ ఇన్ డౌన్ ట్రెండ్ యువర్ బయాస్ ఈజ్ టు సెల్ ఓన్లీ. అయితే దీనికి ఏమైనా ఎగ్జిబిషన్స్ ఉన్నాయా? 100% ఏనా? లేదు, సమ్ టైమ్స్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే, ఇక్కడ అప్ ట్రెండ్ అప్ ట్రెండ్ అప్ ట్రెండ్ అనుకుంటున్నాం, మీకు ఎక్కడైనా ఒక ఇండికేషన్ వస్తే ఇక్కడ బై చేయడానికి బదులు మీరు సెల్ చేయొచ్చు. సెల్ చేస్తే అది ప్రాఫిటబుల్ లో ఉండొచ్చు, ఎందుకంటే ట్రెండ్ పక్కా రివర్స్ అవుతుందని మీకు అనిపించినప్పుడు మళ్ళీ బై ఎందుకు చేస్తారు? సెల్ చేయొచ్చు. దానికి మీకు మన ఫ్రెండ్స్ చూపించిన చార్ట్లో ఎక్కడో చూశాను నేను, యాక్చువల్గా అయితే ఇక్కడ దుర్గాప్రసాద్ గారు చూపించిందో ఏదో, ట్రెండ్ డౌన్ ట్రెండ్ సిప్లా అనుకుంటాను, వచ్చే అన్ అవర్ టైం ఫ్రేమ్లో సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంది కానీ బయ్యింగ్ ఆపర్చునిటీ వస్తుంది, కానీ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే డౌన్ ట్రెండ్ నడుస్తుంది అన్నాను నేను. కానీ అక్కడ ప్రీవియస్ సపోర్ట్ ని చేసుకొని బౌన్స్ అవుతుంది, చాలా క్లియర్ గా ఉంది కాబట్టి, అంటే ట్రెండ్ డౌన్ ట్రెండ్ లో వీ కెన్ బై అట్ దట్ పర్టికులర్ టైమ్స్. అంతే తప్ప నాట్ ఆల్వేస్. వెన్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ కైండ్ ఆఫ్ అగైన్ వెన్ వీ టాక్ అబౌట్ క్రెడిబిలిటీ, దానికి బై చేసే క్రెడిబిలిటీ ఉందని అనుకున్నప్పుడు వీ కెన్ గో ఫర్ ఇట్. అంతే తప్ప లేకపోతే ట్రెండ్ ఈజ్ ఆల్వేజ్ యువర్ ఫ్రెండ్. ఇప్పుడు ఈరోజు మనం ఫ్రెండ్స్ పంపించిన చార్ట్స్ ఏవి చూసుకున్నా, ఈవెన్ కొన్ని మనం ఇక్కడ మనం అనాలిసిస్ చేసుకున్న చార్ట్స్ చూసుకున్నా సరే, ఇక్కడే చూడండి, ఇక్కడ మీకు క్లియర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ ఎలా ఉంటుందో మీకు చూడండి, ఐ విల్ షో యూ. అంటే యాక్చువల్లీ ఇక్కడ కొద్దిగా సైడ్ వేస్ నడిచింది, బట్ స్టిల్ దట్ సైడ్ వేస్ లో కూడా అంటే దీన్ని ఏకంగా ఒకటే లైన్ కింద పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆ సైడ్ వేస్ మార్కెట్ లో కూడా అగైన్ అంటే ఇందాక మనం ఇక్కడ ఇమేజ్ లో చూపించినట్లు ఎగ్జాక్ట్ గా అవుతుందని ఎప్పుడు రూల్ ఏం లేదండి. ఓకే, ముందే చెప్పారు ఇదేమి చిన్నపిల్లల పజిల్ గేమ్ కాదు, కార్డ్బోర్డ్ పజిల్ గేమ్ ఏం కాదు, ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వడానికి. ఓకే, అండ్ అగైన్ ఇంకా ఇది కొత్త హై ఫామ్ అవ్వలేదు, దీన్ని ఇలా తీసుకోవచ్చు. అండ్ దిస్ వన్. ఓకే, అంటే ఇలాగే లేదు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. శ్రీనివాస్ గారు ఇలా డ్రా చేశారు ఇలా రాలేదు అంటే ఓ నో ఐ కాంట్. ఇది ఏంటంటే ఒక మనకు ఒక విజిబిలిటీ కోసం అంతే. ఓకే, ట్రెండ్ అంటే ఎలా ఉంటుంది అనేది టెక్స్ట్ బుక్ ఇమేజ్ ఇది, రైట్? సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్రైస్ ఈజ్ మేకింగ్ హయ్యర్ లోస్, లో హై హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్ లో హయ్యర్ హై. ఇక్కడ ఏమవుతుంది, ట్రెండ్ కొలాప్స్ అయిపోతుంది.
ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా ఈ సపోర్ట్ అనుకుని ఇక్కడ బై చేస్తే కొద్దిగా వెళ్తే వెళ్ళింది, కానీ తర్వాత ఏమైంది, ప్రైస్ ఇస్ ఫాలింగ్ డౌన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, హై లో లోవర్ హై లోవర్ లో లోవర్ హై లోవర్ లో, అంటే ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయిపోయింది. యాక్చువల్గా ఇది దీన్ని నెక్ లైన్ అంటాం, ఇది రివర్స్ అయింది కాబట్టి యాక్చువల్గా దెర్ ఇస్ నో సర్ప్రైజ్. ఈ జోన్కి రావడంలో పెద్దగా ఆశ్చర్యం అయితే లేదు, అంటే మరీ కంప్లీట్ ట్రెండ్ రివర్స్ అయిపోతుందని కాదు, బట్ ఇక్కడ వరకు అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, మనం వి కాల్ ఇట్ యాజ్ డౌన్ ట్రెండ్. మరి డౌన్ ట్రెండ్లో ఎక్కడ ఏదైనా మనకు ఖచ్చితంగా ఇది వస్తే మళ్ళీ బై చేస్తామేమో, అంటే ఇంతవరకు దిస్ ఈజ్ డౌన్ ట్రెండ్, వీ షుడ్ నాట్ గో ఎగనిస్ట్. సెల్లం కోసమే మనం చూడాలి, బై గురించి చూడకూడదు. మళ్ళీ ఎక్కడైనా మీకు ట్రెండ్ రివర్స్ అవుతుందని మీకు అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. దీనికి ఇంకా బోల్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వీ విల్ డిస్కస్ అబౌట్ దెమ్ లేటర్ ఆన్, రైట్. ఫిబొనాచి అనే ఒక టూల్ ఉంటుంది, ఆ ఫిబొనాచి టూల్లో ఇంకా మనం ఎగ్నిస్ట్గా ఎక్కడ వెళ్ళొచ్చు అనేది చూద్దాం అది, రైట్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ ప్రైస్ ఫార్మ్స్ ట్రెండ్, క్లియర్. సో ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఇవన్నీ ఒకసారి తీసేస్తాను. తీసేసి వీటిని ఎలా లైన్స్ డ్రా చేయాలి, అలాగే ఈవెన్ మీరు చూడండి, ఇప్పుడు ఇది చూడండి, ఇది లో హై హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్ లో హయ్యర్ హై, ఓకే. అయితే దీనికి ఇప్పుడు నేను ఇక్కడ లైన్ డ్రా చేశాను కదా, ఇలా లైన్ డ్రా చేయాలి, అప్పుడు ఈ ట్రెండ్ లైన్ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది అనమాట. అంటే ఇంతకు ముందు మనం డ్రా చేసుకున్న సపోర్ట్ రెసిస్టెన్స్లే కాకుండా ఈ అప్ ట్రెండ్లో హయ్యర్ లోస్ని కలిపినప్పుడు ఏదైతే లైన్ వస్తుందో దట్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఆ సపోర్ట్ ఎలాగా చూడండి, ఇక్కడ ఇది ఎస్బీఐ, ఇది లో, ఇది హయ్యర్ లో, ఓకే. ఈ రెండింటిని కలిపితే వచ్చేది ఇది ట్రెండ్ లైన్ అంటాం, అప్ ట్రెండ్ లైన్ ఇది. అంటే ఒకవేళ మళ్ళీ ప్రైస్ ఇలా ట్రావెల్ చేసి ఈ జోన్కి వస్తే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గో అప్, బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చినట్లే. కానీ గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్యాటర్న్స్. సపోర్ట్ రెసిస్టెన్స్లకు వచ్చిన వెంటనే మాత్రం వీ డోంట్ టేక్ డెసిషన్ కీ ఏరియా. కీ ఏరియాలో ప్రైస్ ఉందని మాత్రం మనకు అర్థమవుతుంది, బై చేయాలా సెల్ చేయాలా ప్యాటర్న్స్కి వెళ్ళేంత వరకు స్టిల్ వీఆర్ ఇన్ కన్ఫ్యూజన్. ప్రస్తుతానికి డోంట్ బాదర్ అబౌట్ దట్, రైట్. ఓకే, సో లో హై హయ్యర్ లో హయ్యర్ హై. అయితే ఇక్కడ చూడండి, కొంతమంది చాలా మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఈ లైన్స్ డ్రా చేసే విషయంలో కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ కూడా ఇక్కడ ఫస్ట్ అప్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. ఒక అప్ ట్రెండ్ కావాలంటే ముందు ఒక లో అండ్ ఒక హయ్యర్ లో ముందు ఫస్ట్ ఉండాలి, రెండు పాయింట్లు ఉండాలి, ఉంటేనే డ్రా చేయగలం. రెండు పాయింట్లు లేకుండా ట్రెండ్ లైన్ డ్రా చేయలేము, ఇది ఫస్ట్ పాయింట్. అయితే ఈ రెండో పాయింట్ ఏది, దేనికి మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది ప్రైసు, కొత్త పాయింట్ వచ్చింది, అంటే ఇది పాయింట్ అయిపోయిందా రెండో పాయింట్, ఇంకా కిందకి పడింది ఇది రెండో పాయింట్ అయిందా, ఇంకా కిందకి పడింది ఇది రెండో పాయింట్ అయిందా, దీనికి ఏది రెండో పాయింట్ని ఎలా తీసుకుంటాం, ఎందుకంటే తీసుకోము, దీనికి ఇది పాయింట్ కింద కన్వర్ట్ అవ్వడానికి దీనికి ఒక మెచ్యూరిటీ ఉండాలి. ఆ మెచ్యూరిటీ ఏంటంటే ప్రీవియస్ హై ఉంది కదా, చూడండి హై, చాలా జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు, చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవే. ఇది హై, హై తర్వాత ఏమైంది లోకి వచ్చింది, కానీ దీనికి క్వాలిఫికేషన్ రావాలి అంటే ఈ లో పాయింట్ కింద ఈ హై ఏదైతే ఉందో ఇక్కడ నుండి బౌన్స్ అయిన ప్రైస్ దీన్ని క్రాస్ అయితేనే దీనికి పాయింట్ అనే క్వాలిఫికేషన్ వస్తుంది, లేకపోతే దీనికి ఆ క్వాలిఫికేషన్ రాదు. గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ హైని ఎక్కడ నుండైతే ప్రైస్ బౌన్స్ అయిందో అది క్రాస్ చేస్తేనే దీన్ని కలుపుతాము, లేదంటే దీన్ని కలపడానికి వీల్లేదు. ఫస్ట్ పాయింట్ రెండు పాయింట్లు ఉండాలి, సెకండ్ పాయింట్కి ఏమవ్వాలంటే ప్రీవియస్ హైని బ్రేక్ చేయాలి ప్రైస్, అప్పుడు మాత్రమే దిస్ ఈజ్ వ్యాలిడ్ హయ్యర్ లో, లేకుంటే దీనికి హయ్యర్ లో క్వాలిఫికేషన్ రాదు, క్లియర్.
మళ్ళీ ఇక్కడ నుండి ఏమైందో చూడండి. ఇంకొకటి, ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు అడ్వాన్స్గా డ్రా చేస్తాం, ఎందుకంటే ప్రైస్ ఎప్పుడు డ్రా చేస్తాం అంటే ఇదిగోండి ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయింది కదా ఈ హైని, అప్పుడు దీన్ని కలిపి లైన్ ఎక్స్టెండ్ చేసేస్తాం ముందుకి. అక్కడ నుండి ప్రైస్ మళ్ళీ ఎప్పుడు వెనక్కి వస్తుందా అని చూస్తుంటాం, ఇప్పుడైనా ఈ లైన్ టచ్ అవుద్దేమో అని చూస్తుంటాం. ఓకే, అయితే ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. అంటే ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్లో అయ్యింది. ఓకే, అప్పుడు ఈ పాయింట్ని మళ్ళీ మనం కలిపి లైన్ డ్రా చేయొచ్చా? చెయ్యొచ్చు. ఎప్పుడు? ఇఫ్ ప్రైస్ బ్రేక్స్ దిస్ హై, ఈ హైని బ్రేక్ చేసినప్పుడు మాత్రం మళ్ళీ దీనికి క్వాలిఫికేషన్ వస్తుంది. చూడండి ఇక్కడ బ్రేక్ అయింది కదా, బ్రేక్ అయినంత వరకు ఇలా ఉన్నప్పుడు దీన్ని యూ కాంట్ కౌంట్ ఇట్ యాజ్ ఏ పాయింట్, హయ్యర్ లో కింద దీన్ని కౌంట్ చేయడానికి లేదు. ఎప్పుడైతే ఒక క్యాండిల్ ఇది క్రాస్ అయింది కదా, ఇమ్మీడియట్లీ వాట్ యూ షుడ్ డూ ఈస్ యూ కెన్ డ్రా ఎనదర్ లైన్, ఈ రెండు లైన్లు కలిపి మీరు డ్రా చేయొచ్చు. అప్పుడు దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తారు, ఎక్స్టెండ్ చేస్తే అంటే అప్పుడు ఈ ప్రైస్ మీకు ఉండదు, ఇలా వస్తుంది చూడండి. ఎందుకంటే మీరు ఎక్స్టెండ్ చేసినప్పుడు ప్రైస్ ఇలా ఉంది అంతే, తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఇలా వచ్చి ఫైనల్గా ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. ఇది అంటే ఏమైంది, ట్రెండ్ లైన్ హ్యాస్ బీన్ బ్రోకెన్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కాబట్టి నెక్స్ట్ ట్రెండ్ లైన్ ఇది సాలిడ్ సపోర్ట్. నేను డ్యామ్ షూర్ చెప్తున్నాను, ఒకవేళ ప్రైస్ కానీ ఇలా ట్రావెల్ అయ్యి ఈ జోన్కి వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్ బయ్యింగ్ అన్నమాట. ఎందుకు పర్ఫెక్ట్ బయ్యింగ్ అంటే, రాజేశ్వరరావు గారికి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది, హై బ్రేకెన్ బ్రోకెన్ అంటే రెసిస్టెన్స్ బ్రోకెన్, బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఏమైంది, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్ హియర్. ఇది సపోర్ట్ అంటే లాంగ్ టర్మ్ ఈ హై యాక్టింగ్ యాజ్ సపోర్ట్ హియర్, ఇదొక సపోర్ట్ అయితే ఈ పాయింట్ని కలిపితే ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్, ఇది ట్రెండ్ లైన్. అంటే ఇక్కడ రెండు సపోర్ట్లు ఉన్నాయండి చూడండి, దిస్ వన్ హై యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్, బ్రోకెన్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్, ఈ జోన్లో ఈ సపోర్ట్, ఇదంతా సపోర్టే. కానీ ఒకవేళ ఇక్కడ సరిగ్గా మ్యాచ్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ వస్తే సింగిల్ సపోర్ట్, ఎందుకంటే దీని కింద ఇంకో సపోర్ట్ ఇక్కడ ఉంది. కానీ పొరపాటున ప్రైస్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఒకవేళ ఇక్కడ కానీ దీన్ని కలిసిందా, పర్ఫెక్ట్ డబుల్ సపోర్ట్ అనమాట. లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్, ఎఫ్ఆర్ ఫ్లిప్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ సపోర్ట్, దిస్ ఇస్ అ వ్యాలిడ్ బై. ఓకే, సో ఈ విధంగా ట్రెండ్ లైన్స్ ని సపోర్ట్ రెసిస్టెన్స్ ని రేపు మన ఫ్యూచర్ లో కలుపుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మీరైతే వీటిని కలపకండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఎందుకంటే అవి ఇవి కలిపి ఒకేసారి డ్రా చేస్తే మళ్ళీ హెల్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వస్తుంది. మీకు టాస్క్ ఇచ్చినప్పుడు కూడా మీకు ప్రాబ్లం అయిపోతుంది. ఆ టాస్క్ ఇచ్చిన దాంట్లో అస్సలు సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్లు డ్రా చేయకండి, ట్రెండ్ లైన్స్ ఇవి కూడా మీరు చేయక్కర్లా. ఇవన్నీ మీకు చూపించడం కోసం చేశాను నేను, ఇవన్నీ కూడా ఇవి ఏమి అవసరం లేదు. సింపుల్, మీరు చేయాల్సిన పని ఏంటంటే రెండు లో పాయింట్లు తీసుకొని కలపడం అంతే. ఓకే రైట్, సో ఈ విధంగా ఇది ఇంకొక లైన్, ఇది దిస్ వన్ అండ్ దిస్ వన్, ఇలా కానీ రెండు మూడు లైన్లు వచ్చాయి అనుకోండి, దీన్ని సపోర్ట్ రెసిస్టెన్స్ ఫ్యాన్ అంటాం. విసనగారు ఉంది కదా, ఫ్యాన్ కింద తయారవుతుంది, ఫ్యాన్ అంటాం. అంటే ఇదొక సపోర్టు, ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఇది, ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా ఇంకోటి ఉంటే అది ఇంకొక సపోర్ట్, ఇలా అవుతుంది అనమాట. ఓకే, ఏవైనా రెండు పాయింట్లు ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏమవుతుందంటే ఫస్ట్ హైని బ్రేక్ చేయగలగాలి. మీకు క్వాలిఫికేషన్ దేనికి రాదో ఒకటి చూపిస్తా, ఇది కొద్దిగా జూమ్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇవి తీసేస్తాను కాసేపు, దేనికి రాదు అనే దానికి చూడండి, ఐ విల్ షో యు. ఇది లో హై, చాలా ఇంపార్టెంట్ అండి, కొద్దిగా టైం ఎక్కువైనా పర్వాలేదు, నేను టైం తీసుకుంటున్నాను. లో హై హయ్యర్ లో,
ఇది ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ అయ్యిందో దీనికి క్వాలిఫికేషన్ వచ్చింది. చూసుకోండి, ఇక్కడ చాలా కేర్ఫుల్, ఇందులో మీకు చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. ముందు ప్రైస్ మీకు ఇలా ఉంది, నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు తెలియదు అనుకుందాం. ఇక్కడ ఈ హైని బ్రేక్ అయింది కదా, బ్రేక్ అయ్యేసరికి ఈ రెండు పాయింట్లని కలిపి మీరు లైన్ ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే, చేశారు అనుకుందాం, ఇలాగా ఇలా చేశారు, ఇలా చేస్తున్నారు, కానీ మీకు ప్రైస్ ఇక్కడే ఉంది. క్లియర్? లో హై, హయ్యర్ లో, హయ్యర్ హై. తర్వాత ఏమైంది, ప్రైస్ దీన్ని ఎప్పుడు టచ్ అవుద్దా అని చూస్తున్నారు. ఇలా వచ్చింది, ప్రైస్ మూవ్ అయింది, ఇక్కడ టచ్ అయింది. టచ్ అయితే ఒకవేళ మీకు బయ్యింగ్ ఆపర్చునిటీ అనుకుని మీకు అక్కడ ఏమైనా ప్యాటర్న్ ఉంటే బై చేస్తే బై చేసుకోవచ్చు కూడా. ఓకే, ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ లైన్ టచ్ అయింది కాబట్టి. తర్వాత ఏం జరిగింది, ఇక్కడ బై చేస్తే దీని కిందన స్టాప్ లాస్ పెడతాం, స్టాప్ లాస్ హిట్ అయింది, అంటే ఒక లాస్ ట్రేడ్ వచ్చింది. అంటే తిన్నగా బౌన్స్ అయిపోలేదు, కిందకు వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఎలా కన్ఫ్యూజ్ అవుతారో చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ నుండి ఇలా కిందకు వచ్చింది కదా, ఓకే, కిందకు వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళింది కదా. ఇలా పైకి వెళ్ళేసరికి మీరు ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలిపేసి లైన్ని డ్రా చేయకూడదు. ఎందుకు డ్రా చేయకూడదంటే, ఈ హై ఉంది కదా, దీన్ని ఇది సోర్స్, ఈ లో ఏదైతే రావడానికి ఇది సోర్స్, ఇది ఈ సోర్స్ని ప్రైస్ క్రాస్ అయితేనే దీనికి క్వాలిఫికేషన్ వస్తుంది, లేకపోతే దీనికి క్వాలిఫికేషన్ రాదు. ఓకే, అందువల్ల అప్పుడే ఈ లైన్ డ్రా చేయకూడదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తీసేస్తాను. రైట్, మరి ఇది ఉంది, మరి దీన్ని ఉంచుతామా అంటే దీన్ని ఉంచడానికి లేదు, ఎందుకంటే సో మెనీ క్యాండిల్స్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేశాయి. అంటే ప్రైస్ హ్యాస్ నాట్ గివెన్ ఎనీ వాల్యూ టు దిస్ లైన్. అంటే ఇప్పుడు ఇది కూడా ఇన్వాలిడ్ అయిపోయింది, దీంతో కూడా మనకు పని లేదు. ఎప్పుడైతే ఇలా ఈ జోన్ ఇలా వచ్చేసరికి ఇంకా దీనికి వాల్యూ లేదనమాట. వీ విల్ రిమూవ్ దిస్ లైన్ ఆల్సో. ఓకే, అయితే ఒకటైతే ఏంటి అంటే ప్రైస్ ఇక్కడ నుండి ఇలా వెళ్ళింది. ఇక్కడ ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ చూసుకోండి, ఇది ఎందుకు దీనికి వాల్యూ లేదని అన్నానంటే, ఈ లైన్కి ఎందుకు లేదంటే, దీనికంటే ఇది కొత్తలో ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, ఇది లో హై, హయ్యర్ లో, హయ్యర్ హై, తర్వాత హయ్యర్ లో ఏమైంది, దీనికంటే లోలో ఫామ్ అయింది. అంటే దిస్ పాయింట్ ఈజ్ కంప్లీట్లీ ఇన్వాలిడ్. అంటే ఒకప్పుడు ప్రైస్ ఇలా ఉన్నప్పుడు దిస్ ఈజ్ వ్యాలిడ్, ఇలా ఉన్నప్పుడు కూడా ఇది వ్యాలిడే, ఎందుకంటే ఇది దీన్ని లోన్ క్రాస్ అవ్వలేదు. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది మళ్ళీ ఇంకొకసారి వీడియో చూసినా పర్వాలేదు. ఓకే, ఇది ఈ లోన్ క్రాస్ అవ్వలేదు కాబట్టి దీనికి వ్యాలిడిటీ ఉంది, కానీ వన్స్ ప్రైస్ క్రాస్డ్ దిస్ లైన్ ఇంక ఇది ఇన్వాల్యూడ్ అయిపోయింది, ఎందుకంటే దీనికంటే కొత్త హయ్యర్ లో ఫామ్ అయింది కదా. సో దీన్ని రిమూవ్ చేసేస్తాం. అయితే అప్పుడు ఏంటి పరిస్థితి, అప్పుడు ఇంక ఇన్ని ఉండవు, మాడిఫై, ఇంక స్ట్రైట్ ఇదంతా ఒకటే, ఇది లో, ఇది లోవర్ హై, ఇది లోవర్ లో. అయితే ఇది లైన్ ఎప్పుడు కలుపుతాం, మళ్ళీ ఈ హైని ఈ ప్రైస్ వెళ్ళి క్రాస్ చేస్తేనే దీనికి క్వాలిఫికేషన్, కలపడానికి వస్తుంది, లేకపోతే రాదు. చూడండి, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇక్కడ వచ్చింది చూడండి, క్రాస్ అయింది కదా. అప్పుడు వి యాడ్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్, ఈ రెండింటిని కలుపుతాం, ఇది దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసాం. గాట్ ఇట్ రైట్? వీడియో రెండు మూడు మార్లు చూస్తే కానీ అర్థం అవుతుంది సార్, ఐఎమ్ ష్యూర్. ఓకే, ఇక్కడ ఏమైంది, మళ్ళీ ప్రైస్ ఇలా వెళ్ళి ఇది హయ్యర్ హై కాదు, ఎందుకంటే ఇది క్రాస్ అవ్వలేదు అప్పటికి, ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చినా దీన్ని టచ్ అవ్వలేదండి, చిన్న గ్యాప్ ఉంది, చిన్న గ్యాప్ ఉన్నా తీసుకోం, ఇది ఒక ఆపర్చునిటీ మిస్ అయినట్లే, లెట్ ఇట్ గో. ఓకే, కానీ ఇదేమైంది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే దీన్ని ఎక్కడ క్రాస్ అయ్యిందో ఇప్పుడు దీనికి ఈ ఈ పాయింట్ క్వాలిఫికేషన్ వచ్చింది. అంటే దీనికి దీనికి రెండింటికి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చింది. ఒకవేళ మీరు డ్రా చేయాలనుకుంటే అప్పుడు మీరు ఇంకొక లైన్ డ్రా చేసుకోవచ్చు, ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలిపి ఇంకో లైన్ డ్రా చేయొచ్చు. కాబట్టి పెద్ద డిఫరెన్స్ లేదు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్.
దీంతో మనకు పని లేదు. క్లియర్? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ ప్రైసు ఇక్కడ నుండి మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది, వెళ్ళిన తర్వాత అగైన్ కేమ్ డౌన్. ఈ హైన్ ఎప్పుడైతే క్రాస్ అయిందో దీనికి మళ్ళీ క్వాలిఫికేషన్ వచ్చింది. ఓకే, అండ్ అప్పుడు యూ కెన్ యాడ్ దీస్ టూ లైన్స్, ఈ రెండు లైన్లు కలిపితే మళ్ళీ మీకు ట్రెండ్ లైన్ వచ్చింది. అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ అయితే ఇది ఇంకొక ట్రెండ్ లైన్. ఓకే, అగైన్ ఏమైంది, మళ్ళీ ఇక్కడ మళ్ళీ కిందకి ఇలా వచ్చి ఈ హైర్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అగైన్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చింది, విచ్ మీన్స్ యూ కెన్ యాడ్ దీస్ టూ పాయింట్స్ అగైన్. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, సో నెక్స్ట్ సపోర్ట్ ఇది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇది సపోర్ట్ అవుతుంది, ఇది ట్రెండ్ ఫ్యాన్ అంటాం, ఫ్యాన్ విసనగారు అనమాట, ఇలాగ వస్తుంది అనమాట అది. రైట్, అంటే మీకు గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ లైన్ అంటే ఫస్ట్ రెండు పాయింట్లు ఉండాలి, ఎనీ ట్రెండ్ అయినా, అప్ ట్రెండ్ లైన్ కానీ డౌన్ ట్రెండ్ లైన్ కానీ రెండు పాయింట్లు ఉండాలి. అప్ ట్రెండ్లో సెకండ్ పాయింట్కి ఎప్పుడు క్వాలిఫికేషన్ వస్తుందంటే, సెకండ్ పాయింట్ మీన్స్ హైయర్లో, దానికి ఎప్పుడు ట్రెండ్ లైన్ డ్రా చేసే క్వాలిఫికేషన్ వస్తుందంటే, ప్రీవియస్ హైని ప్రైస్ క్రాస్ చేస్తేనే దానికి క్వాలిఫికేషన్ వస్తుంది, లేకపోతే రాదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, టూ మెనీ క్యాండిల్స్ షుడ్ నాట్ క్రాస్ ద ట్రెండ్ లైన్, సపోర్ట్ రెసిస్టెన్స్లు అనుకున్నట్లుగానే. ఎక్కువ క్యాండిల్స్ దానికి ఎప్పుడైతే అటు ఇటు వైలెట్ అవుతానో దాన్ని పట్టించుకోవట్లేదు అనమాట. చీమలకి లక్ష్మణ రేఖ డ్రా చేస్తాం, మధ్యలో స్వీట్ ఉంటుంది, చుట్టూ ఒక లక్ష్మణ రేఖ డ్రా చేస్తాం. చీమలు ఏం జరగాలి, బయట నుండి వచ్చింది ఆ లక్ష్మణ రేఖ వరకు వచ్చి అక్కడి నుండి బౌన్స్ అయ్యి వెనక్కి వెళ్ళిపోవాలి, అడ్డుతుండాలి. ఎప్పుడైతే ఆ లక్ష్మణ రేఖను దాటుకొని చీమలు అటు ఇటు తిరిగేస్తానో అంటే దాని అర్థం ఏంటి, ఆ లక్ష్మణ రేఖ ఎక్స్పైర్ అయిపోయింది, అది పని చేయట్లేదు. ఓకే, సో ద సేమ్ వే ఇక్కడ కూడా ప్రైస్ షుడ్ రెస్పెక్ట్ ద లైన్. ఇక్కడ చీమలు ఏదైతే లక్ష్మణ్ రేఖని రెస్పెక్ట్ చేయాలనుకుంటున్నామో, ఇక్కడ కూడా ప్రైస్ షుడ్ రెస్పెక్ట్ ద లైన్. ఎంత జూమ్అవుట్ చేసుకుని ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవాలి దుర్గాప్రసాద్ గారు, అవసరం లేదు సార్, మీకు ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం మాత్రమే నేను జూమిన్ చేశాను. నార్మల్గా ఈ మిడిల్లో ఉంటుండగా ఆన్ స్క్రీన్ సరిపోతుందండి, ఎందుకంటే మనం వెళ్ళాల్సిన అవసరం సాధారణంగా ఉండదు. ఎప్పుడైనా కొద్దిగా బ్రాడర్ విజన్ కోసం ఒకసారి వెళ్ళి చూసుకున్నా, ఇలా చూసుకుంటే ఇది లాంగ్లో ఉంది చూడండి, ఇది అంటే ప్రైస్ ఇక్కడికి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది, అందువల్ల దీనికి మనం పెద్దగా పట్టించుకోవక్కర్లే. ఎప్పుడు కూడా ఐ టాక్ అబౌట్ మిడిల్, ఇందులో పెట్టుకుంటే చాలు, ఆన్ స్క్రీన్లో మనకి ఏమున్నాయో దాని మీద చూసుకుంటే చాలు అండి. కొంతమంది మరీ తక్కువ జూమిన్ చేసేసి ఇలా చూస్తారు. సపోజ్ H1 పెడతాను పని ఇలాగా, ఇంత చిన్నది జూమిన్ చేసి చూడాల్సిన అవసరం లేదండి. ఓకే, దానికి యాక్చువల్గా ఏమంటామంటే, ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ ఇన్ లోవర్ టైం ఫ్రేమ్, జూమిన్ జూమ్అవుట్ చేసి చూసాకంటే హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ H1లో ఉంది, H1లో మనకు అంత కన్ఫ్యూజ్ ఉంది అనుకోండి, డైలీలోకి వెళ్ళి చూస్తాం. డైలీలో కన్ఫ్యూజ్ ఉంది, నాకు ఎందుకు వీక్లీకి వెళ్ళి చూసుకుంటాను నేను, వీక్లీలో చూడండి, అది కలిసింది కదా, వీక్లీలో క్లియర్ కట్కి వచ్చేసింది. దుర్గాప్రసాద్ గారు, ఐ హోప్ యు ఆన్సర్ యూ గెట్ ఆన్సర్డ్, అర్థమైందండి. అంటే అక్కడ ఏంటి అంటే, మనం వీక్లీలో చూసుకుంటే ఆ పాయింట్స్ మనకి అక్కడ మ్యాచ్ అయిపోతాయి, అంతే తప్ప మనం పెద్దగా దాని గురించి వచ్చి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ వీక్లీలో మీకు ఇంకొకటి కొత్త కాన్సెప్ట్ వచ్చింది, మళ్ళీ వీక్లీలోకి వచ్చేసరికి యూ కాంట్ డ్రా దీస్ లైన్స్ వీక్లీలో, ఎందుకంటే ఇది హై లో, హై హయ్యర్ లో, హయ్యర్ హై. ఓకే, అంటే ముందేమనుకుంటారంటే ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ కేర్ఫుల్, ఇలా డ్రా చేస్తారు. ప్రైస్ ఏమైంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ లోని క్రాస్ అయ్యి కిందకు వచ్చింది, సో ఇంక దీన్ని వ్యాలిడ్. అప్పుడేం చేయాలి, మళ్ళీ కిందకు వచ్చింది కదా ప్రైస్, దీన్ని డ్రా చేస్తాం. దీన్ని డ్రా చేయాలంటే ఎప్పుడు డ్రా చేయాలి, ఈ హైని ఇక్కడ క్రాస్ అయినంత వరకు దీన్ని కలపడానికి లేదు, అప్పుడు దీన్ని ఇలా కలిపితే ఎక్స్టెన్షన్ వస్తుంది, కానీ అప్పుడు ఈ లైన్స్ రావు మధ్యలోకి. ఓకే, బట్ స్టిల్ ఇట్ ఈస్ అ గుడ్ వన్. అందువల్ల ఏంటంటే,
మనం ఎప్పుడైనా డౌట్ ఉన్నప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్ కి వెళ్ళి చెక్ చేసుకుంటాం అంతే ఒకసారి. మళ్ళీ నార్మల్ ఏందన్నా సిప్లా గురించి మనం చేసినప్పుడు ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్ లో చూసుకున్నాం, అలాగే హయ్యర్ టైం ఫ్రేమ్ లో మనమే ఉండిపోము, మన ఒరిజినల్ టైం ఫ్రేమ్ ఏదో అదే, అవన్నీ టైం ఫ్రేమ్స్ అన్ని మీకు తర్వాత వస్తాయి యాక్చువల్ గా. సో యాజ్ ఆఫ్ నౌ, సో ఇప్పుడు ఇక్కడ ఎస్బీఐ తీసుకుంటే ఇవన్నీ తీసేస్తే కొద్దిగా కన్ఫ్యూజ్ ఉండదు. సో ఆ తర్వాత మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుంది, రైట్? ఓకే, సో ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్. అయితే నేనేమంటానంటే ఎస్బీఐ కానీ ఒకవేళ ఇలా వచ్చినట్లయితే దిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై. ఈ జోన్ కానీ ఒకవేళ ఇక్కడికి వచ్చినట్లయితే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై అంటాను. అంటే ఇలా తిన్నగా ఇలా కిందకి పడిపోకూడదు, ఇలా స్లోగా రావాలన్నమాట. ఇక్కడికి ఇలా 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 ఇక్కడికి వచ్చినట్లయితే దెన్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు బై. ఫోర్స్ఫుల్గా ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు రెండు సపోర్ట్లు విడిపోతున్నాయి. ఇది ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంటుంది, అంటే రెండు మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ రెండు ఒకటే దగ్గర మ్యాచ్ అవుతున్నాయి. సో ఎక్కువ మంది ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది, ఎందుకు అంటే సపోర్ట్లు మాత్రమే నమ్ముకున్నాడు, ఇక్కడ సపోర్ట్ అనుకుని బై చేయాలని చూస్తాడు. ట్రెండ్ మాత్రమే నమ్ముకున్నాడు, ఇది సపోర్ట్ అనుకుని బై చేయాలని చూస్తాడు. అంటే ఇద్దరు బై చేయాలని చూస్తున్న జోన్ అనమాట, ఇది కన్ఫ్లియన్స్ జోన్ అని అంటాం. ఓకే, రైట్. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అండి. సో ఒకసారి ఆ డెఫినేషన్స్ చూసేద్దాం. ఇమేజ్ లోనే మీకు మొత్తం అంతా అర్థమైపోయింది, ఇదిగోండి. వెన్ ప్రైస్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్ వీ కాల్ ఇట్ యాజ్ అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ ఫార్మ్స్ హయ్యర్ హైస్, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ అసెండింగ్ షార్ట్ టర్మ్ బాటమ్స్, అంటే కిందకి బాటమ్స్ వస్తుంటాయి. వెన్ వీ ఫైండ్ మినిమం 3 బాటమ్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అప్ ట్రెండ్. ఓకే, వెన్ ప్రైస్ ఈజ్ అన్ అప్ ట్రెండ్ లుక్ ఫర్ ఓన్లీ బై ఆపర్చునిటీస్ ఇన్ దట్ పర్టికులర్ టైం ఫ్రేమ్. అంటే మన బయాస్ ఎప్పుడు కూడా ఇంకా బైలోనే ఉండాలి ఆ టైం ఫ్రేమ్ అండి. ఓకే, ఎందుకంటే నాకు 1 అవర్ టైం ఫ్రేమ్ లో బయ్యింగ్ ఆపర్చునిటీ రావచ్చు, డైలీలో సెల్లింగ్ ఆపర్చునిటీ రావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ ఏ టైం ఫ్రేమ్ లో ఉన్నామో ఆ టైం ఫ్రేమ్ పరంగా చూసుకున్నట్లయితే అక్కడ బయ్యింగ్ బై ఆపర్చునిటీ, అప్ ట్రెండ్ లో బై కోసం చూడాలి, డౌన్ ట్రెండ్ లో సెల్ కోసం చూడాలి. ద సేమ్ రివర్స్ డౌన్ ట్రెండ్ లో సేమ్. ఓకే, అయితే ఎందుకు మీకు చార్టింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు బుల్ చార్ట్, బుల్ బా, బుల్ క్యాండిల్, బియర్ క్యాండిల్ అన్నప్పుడు నేను అన్నాను మీకు యాక్చువల్గా. తర్వాత నాకు ఈ బుల్ ఏంటి బియర్ ఏంటి గుర్తు చేయండి అని. అప్ ట్రెండ్ లో బై మాత్రమే చేయాలి, డౌన్ ట్రెండ్ లో సెల్ మాత్రమే ఎందుకు చేయాలంటే, అసలు ఆ పేర్లు ఎందుకు పెట్టారు అంటే బుల్ తల పైకి ఎత్తి చూస్తుంది, బియర్ తల కిందకి పెట్టి నడుస్తుంటుంది. అందువల్ల బుల్ అంటే పైకి, మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు బుల్ మార్కెట్ అంటారు, కిందకి పడుతున్నప్పుడు బియర్ మార్కెట్ అంటారు. కానీ నవేడేస్ రీసెంట్ డేస్ లో ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఏంటంటే ఒక వార్నింగ్ కింద మనం తీసుకోవచ్చు. ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉంది అంటే బుల్స్ మా కంట్రోల్లో ఉన్నప్పుడు మనం ఎగ్నిస్ట్ గా సెల్ చేసాం అనుకోండి, అంటే బుల్ ఫైట్ లో మనం దానికి ఎదురుకి వెళ్ళాం అనుకోండి, అది కొమ్ములతో పైకి లేపిందంటే ఎక్కడికో వెళ్ళి చేస్తాం, పైకి లేపి లేపి మనిషిని చంపుతుంది అనమాట బుల్, కొమ్ములతో పైకి లేపి. ఇక్కడ కూడా అంతే, మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మనం సెల్ చేసాం అనుకోండి, అది ఇంకా పైకి లేపి లేపి మన ఈక్విటీని జీరో చేసేస్తుంది. అదే ఇలా డౌన్ ట్రెండ్ లో ఇప్పుడు ఉన్నట్లు ఇలా డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మనం బై చేసాం అనుకోండి, అదేమవుతుంది బియర్కి ఎదురుగా వెళ్తున్నట్లు అనమాట. బియర్కి ఎదురుగా వెళ్తే అది కిందకి మనల్ని తొక్కి తొక్కి చంపేస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్ బ్యాంక్ లాగా అనమాట. ఎస్ బ్యాంక్ లో చిన్న చితక అంటే అమౌంట్లు పెట్టుకొని 100% ఎస్ బ్యాంకుల మీద పెట్టుబడి పెట్టేస్తే అది తొక్కేసినట్లే. అందువల్లే బాస్కెట్ చేసుకోండి అని అనడానికి రీజన్ అది. ఏదైనా ఒక్క స్టాక్లో ఏదైనా లాస్ వచ్చినా అది అలా ఉంటుంది, ఎప్పుడో ఒకప్పుడు యావరేజ్కి వస్తుంది, మిగతా స్టాక్స్ ప్రాఫిట్లోకి వస్తాయి అంతే తప్ప. మీకు ఎస్ బ్యాంక్ ఈజ్ అ క్వైట్ గుడ్ ఎగ్జాంపుల్ వేర్ ఇట్ ఈస్. చూడండి ఇది ఎలా పడుతుంది అది. సో ఇలా డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఎక్కడో ఉదయం బౌన్స్ అవ్వకపోద్దా, ఎక్కడో ఉదయం బౌన్స్ అవ్వకపోద్దా అనుకుని మనం బై చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ ఏంటంటే ఇది బియర్, ఇది బియర్స్ కంట్రోల్లో ఉంది మార్కెట్, కిందకి తొక్కి 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 చంపేస్తాయి. ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఎవరైనా బై చేసి ఉన్నారా, ఆ లిక్విడిటీ ఎప్పటికీ జీరో అయిపోద్ది. ఓకే,
ఎందుకంటే ఎస్ బ్యాంకు 2200 అనుకుంటున్నావు లాట్ సైజ్, అంతకుముందు 1700 ఉండేది, ప్రైస్ పడిపోయింది కదా, ఇప్పుడు దాన్ని 2200 చేశారు. ఒకవేళ ఎవరైనా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో బై చేసి ఉంటే 70 రూపాయలు పడింది. 70 రూపాయలు ఇంటూ 2000 అంటే 1.5 లక్షల రూపాయలు గాలి. అక్కడ మార్జిన్ కావాల్సిందే 1.5 లక్షల. 1.5 లక్షల ఉంటే అక్కడ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ బై చేసేయచ్చు. 1.5 లక్షల పెట్టుకొని ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ బై చేసినాడు, అకౌంట్ జీరో అయిపోయింది. ఇప్పుడు పైకి వెళ్తుంది కానీ ఆల్రెడీ అకౌంట్ జీరో అయిపోతుంది. అందువల్ల ఏంటంటే డోంట్ గో ఎగ్నిస్ట్ ట్రెండ్. ఆఫ్ కోర్స్ కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉన్నాయండి, అవి ఏంటనేది మీకు తర్వాత సెషన్స్ లో వస్తాయి. యాజ్ ఆఫ్ నౌ ట్రెండ్ ఈజ్ ఆల్వేజ్ యువర్ ఫ్రెండ్, డోంట్ గో ఎగ్నిస్ట్ ట్రెండ్, రైట్? సో ఇది ట్రెండ్ అండి. అలాగే సైడ్ వేస్, ఇది ఒకటి ఉండిపోయింది మధ్యలో. సైడ్ వేస్ అంటే ఇంకేం లేదు, ప్రైస్ అక్కడికక్కడే ఊగుతుంది, ఎటు వెళ్ళదు, ఒక రెండు లైన్ల మధ్యలోనే మూవ్ అవుతుంటుంది. అట్లాంటప్పుడు దీన్ని సైడ్ వేస్ అని అంటాం. మరి సైడ్ వేస్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు బై చేయాలన్నారు, డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు సెల్ చేయాలన్నారు. ఇప్పుడు మరి ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు, చేతులు రెండు కట్టుకొని కూర్చోవడమే. ఎందుకంటే దీన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. అంటే మార్కెట్ ని పైకి తీసుకెళ్లడానికి కానీ కిందకి పడేయడానికి కానీ సరిపడా స్ట్రెంగ్త్ ఇక్కడ మార్కెట్ లో లేదు. అంటే ట్రేడర్స్ అంత ఎక్కువ మంది హై వాల్యూమ్స్ లో ట్రేడ్ చేయట్లేదు అనమాట. అందువల్ల ఏమవుతుందంటే మార్కెట్ అలా సైడ్ వేస్ లో ఉంటుంది. సైడ్ వేస్ లోకి వెళ్ళి 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 ఎప్పుడో ఒకప్పుడు డౌన్ కైనా బ్రేక్ అవుతుంది, లేదంటే అప్ సైడ్ అయినా బ్రేక్ అవుతుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ టైం. బ్రేక్ అయ్యి మనకి ట్రెండ్ ఎటో ఒకవైపు ఫామ్ అవ్వాలి. ఇప్పుడు మీ నిఫ్టీ ఎందుకు మీకు చూపించాను, అది చిన్నది. ఓ సారీ, ఏదో ఓకే, నిఫ్టీ కదా చూడండి. ఇది యాక్చువల్ గా సైడ్ వేస్ అనమాట. ఇది ఎందుకు మీకు ఇక్కడ హయ్యర్ లో హయ్యర్ హైస్ డ్రా చేస్తాను కానీ వాస్తవానికి ఇట్స్ ఆల్ సైడ్ వేస్. ఇదంతా సైడ్ వేస్ లో చాలా కాలం నడిచింది. ఇక్కడ నడిచి 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 ఫైనల్ గా బ్రేక్అవుట్ అయ్యింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే చూసుకోవాలి తప్ప, ఈ మిడిల్లో ఉన్నప్పుడు చాలా మంది మైనారిటీ స్టేజ్ అంటే బిగినర్స్ చేసే పని ఏంటంటే, అరే భలే ఉందా ఇక్కడ, ఇదే బాగుంది అనుకుంటారు. ఇక్కడ నుండి పైకి, ఇక్కడ నుండి సెల్ చేస్తే కిందకి, ఇక్కడ బై చేస్తే పైకి, మళ్ళీ ఇక్కడ సెల్ చేస్తే కిందకి, ఇలాగ ఈ మధ్యలో ఈ రేంజ్ లోనే బై సెల్ చేసుకుంటూ వెళ్ళిపోతే భలే ఉండేదే అనుకుంటాం. నో, దీన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటాం. అంటే ఎక్కువ మంది ట్రేడర్స్ ఇక్కడ లేరనమాట. వీ షుడ్ నాట్ బై ఆర్ వీ షుడ్ నాట్ సెల్, సింపుల్ గా కీప్ వైట్. ఓకే, ఇది సైడ్ వేస్. ఓకే, సో ఇది ట్రెండ్ అండి. మెయిన్ ఇంతవరకు మనం సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసాం, ఇప్పుడు ట్రెండ్స్ గురించి డిస్కస్ చేసాం. ప్రైస్ యాక్షన్ అంతా మొత్తం ఈ రెండింటి మీద నడుస్తుందండి. దీనికి ప్యాటర్న్స్ తోడవుతాయి, ప్యాటర్న్స్ తోడైతే అప్పుడు దెన్ వీ విల్ బికమ్ పెర్ఫెక్ట్ అందులోన. సో ఈ రెండింటిలో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. సో ఇంతకు ముందు ఏవైతే మీరు కొన్ని చార్ట్స్లో సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేశారో అదే విధంగా ట్రెండ్ లైన్స్ కూడా డ్రా చేయాలి. కానీ ఇక్కడ రూల్ నెంబర్ 1, రెండు పాయింట్లు ఉండాలి. రూల్ నెంబర్ 2, సెకండ్ పాయింట్లో అంటే అప్ ట్రెండ్లో సెకండ్ పాయింట్ డ్రా చేయాలంటే ప్రీవియస్ హైని బ్రేక్ చేయాలి. ఒకవేళ డౌన్ ట్రెండ్లో సెకండ్ పాయింట్ అవ్వాలంటే ప్రీవియస్ లోని బ్రేక్ చేయాలి. అప్పుడు మాత్రమే లైన్ డ్రా చేయడానికి క్వాలిఫికేషన్ వస్తుంది, లేకపోతే క్వాలిఫికేషన్ రాదు. ఇది సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఏంటంటే ఆ లైన్ ఎక్స్టెండ్ చేసినప్పుడు సో మెనీ క్యాండిల్స్ ఒక జోన్లో దాన్ని బ్రేక్ చేయకూడదు. ఎక్కడైనా బ్రేక్ చేస్తున్నావు అనుకుంటే అది ఇన్వాలిడ్. అది సపోజ్ ఎక్కడ అట్లాంటిది ఏమైనా ఉందేమో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది చాలా కంజెస్టెడ్ గా ఉంది ప్రైస్, కానీ చూడండి ఇది లో హై లో. మీకు ఇక్కడ ఇక్కడ ఏది డ్రా చేయకూడదో మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి ఇక్కడ కిందకి పడింది, తర్వాత ఇక్కడికి పైకి వెళ్ళింది, తర్వాత ఇలా కిందకు వచ్చింది, కానీ దీనికి ఆ క్వాలిఫికేషన్ రాలేదు. ఎందుకంటే దీన్ని క్రాస్ అవ్వలేదు ప్రైస్, ఇది అప్పటికి ఇంకా రాలా. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. అప్పుడు దీనికి కానీ క్వాలిఫికేషన్ వస్తుంది. కానీ అని ఎందుకంటే దీనికి సోర్స్ కూడా ఇదే కదా,
ఇక్కడ ప్రైస్ రావడానికి ఇది ఒక సోర్స్ ఇది ఒక సోర్సే. అయితే ఇప్పుడు ఏ పాయింట్ని కలపాలి? సపోజ్ ఈ పాయింట్ని కలిపాను అనుకోండి, ఇలాగా ఏమైంది, టూ మెనీ క్యాండిల్స్ బ్రోకెన్ దిస్ క్యాండిల్, అంటే వైలెట్ అయ్యింది. సో ఈ లైన్కి ఇక్కడ మనం పట్టించుకోకూడదు. అప్పుడు ఏం చేయాలి? దీన్ని ఇలా పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద రైట్ వన్. సో హై లో, లోవర్ హై లోవర్ లో. సో ఇప్పుడు ఒకవేళ ప్రైస్ వెనక్కి వెళ్తే ఈ జోన్ ఇలా వచ్చింది కదా, ఇలా ఈ జోన్కి వెళ్తే మళ్ళీ ఎక్కడేమన్నా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే చూసుకుంటాం. అంటే ఇక్కడ ఏమైంది, ఒక పాయింట్ హై పాయింట్ ఉంది, ఇంకొక హై పాయింట్ ఉంది, రెండు పాయింట్లు ఉన్నాయి. దీనికి డ్రా చేయాలంటే ఈ లోని, ఈ ప్రీవియస్ లోని క్రాస్ చేయాలి, అప్పుడు మాత్రమే దీనికి క్వాలిఫికేషన్ వస్తుంది. అలాగని దీన్ని డ్రా చేసినట్లయితే ఆల్రెడీ సో మెనీ క్యాండిల్స్ వైలేటెడ్ దిస్ లైన్, బ్రోకెన్ దిస్ లైన్, అందువల్ల దీనికి ఆ వాల్యూ లేదు. ఇది అవి కూడా పిన్ పాయింట్స్ని కలపాలండి. మీరు లైన్ ఎంతవరకు ఎక్స్టెండ్ చేసుకుంటారో చేసుకోండి, పిన్ పాయింట్స్ కలవాలి. ఇక్కడ దీనికి అసలు ట్రెండ్ లైనే లేదండి. డోంట్ ట్రై టు డ్రా, ఎందుకంటే ఎక్కడ మీకు ఒక ప్రీవియస్ లోవర్ హై, ఎక్కడ పెర్ఫెక్ట్ లోవర్ హై లేదు, ఇది లో, ఇదే లోవర్ హై అనడానికి అంత పెర్ఫెక్ట్ ఏం లేదు ఇక్కడ. అందువల్ల డోంట్ ట్రై టు డ్రా లైక్ దిస్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నాకు తెలిసి మీరు చూసుకోండి, మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నా. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్ అనుకుందాం. ఈ రెండింటినీ కలిపి ఇలా డ్రా చేద్దాం. ఇక్కడ ఏమయ్యాయి, దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్, ఇక్కడ ఈ క్యాండిల్ ఒకసారి రెండు సార్లు బ్రేక్అవుట్ చేసింది అది. అంటే ఇది అంత పెర్ఫెక్ట్ లైన్ కాదనమాట, అంటే ఇది ఆల్రెడీ ఇన్వాలిడ్ అయిపోయింది. అలాగని దీన్ని కలుపుతామా? దీన్ని కలపడానికి లేదు, ఎందుకంటే ఈ లోని బ్రేక్ అయితే తప్ప ఇది వ్యాలిడ్ పాయింట్, ఎందుకంటే దీన్ని క్రాస్ అయింది, ఈ లోని క్రాస్ అయింది కాబట్టి ఇది వ్యాలిడే. ఎంతవరకు వ్యాలిడ్? ఇంతవరకు వ్యాలిడ్. ఇది ఒకసారి బ్రేక్ అయిపోయింది, చూడండి బ్రేక్ అయిపోయింది అంటే అవి పైకి వెళ్ళిపోతుందేమో అనుకుంటాం, కానీ అటు ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కాబట్టి, కానీ మళ్ళీ కిందకు వచ్చింది, అంటే కన్ఫ్యూజన్లో పడిసింది మనల్ని. సో ఇట్స్ నాట్ ట్రేడబుల్ లైన్, ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి బ్రేక్అవుట్ అవుతుందో కిందకు వస్తుందో వీ కాంట్ సే, సో దిస్ ఈజ్ నాట్ ట్రేడబుల్ లైన్. అలాగని దీన్ని ఇప్పుడు మాడిఫై చేసి ఇలా పెట్టడానికి లేదు, దీనికి క్వాలిఫికేషన్ రాలేదు. దీనికి క్వాలిఫికేషన్ రావాలంటే దీన్ని బ్రేక్ చేయాలి, ఈ ప్రైస్ ఇలా బ్రేక్ చేస్తేనే దీనికి డ్రా చేయగలుగుతాం, లేకపోతే వీ కాంట్ డ్రా దిస్. మీకు ఏదన్నా వచ్చినట్లయితే ఒకవేళ డ్రా చేసినా దీన్ని మీరు మార్క్ చేసుకోవాలి, దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ లైన్ అనమాట. ఓకే, సో ఇది, సో ఫస్ట్ రూల్ ఏంటంటే రెండు పాయింట్లు మ్యాచ్ అవ్వాలి. సెకండ్ రూల్ ఏంటంటే సెకండ్ పాయింట్కి క్వాలిఫికేషన్ రావాలంటే అప్ ట్రెండ్లో ప్రీవియస్ హైని బ్రేక్ చేయాలి, డౌన్ ట్రెండ్లో ప్రీవియస్ లోని బ్రేక్ చేయాలి, అండ్ టూ మెనీ క్యాండిల్స్ షుడ్ నాట్ క్రాస్ దట్ లైన్. ఓకే, సో ఈ విధంగా మీకు వీలైనంత వరకు చార్ట్స్లో మీరు లైన్స్ డ్రా చేయొచ్చు. కానీ ఇక్కడ మీకు ఇంకొక లైన్ ఇక్కడ ఉంది, ట్రెండ్ లైన్, ఇక్కడ అప్ ట్రెండ్ కూడా ఇక్కడ డ్రా చేయొచ్చు, చూసుకోండి. దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఎందుకు ఈ రెండింటికి వచ్చింది, ఇది లో హై, హయ్యర్ లో హయ్యర్ హై, ఈ హైని ఎప్పుడైతే క్రాస్ చేసిందో మీకు ఇక్కడ ఈ పాయింట్ వ్యాలిడ్ అయిపోయింది. వాస్తవానికి నౌ ఐ కాంట్ కన్సిడర్ దిస్ వన్, దీన్ని తీసేస్తాను, కానీ ఇప్పుడు ఐ గివ్ వాల్యూ టు దిస్ వన్. ఒకవేళ ఇది మళ్ళీ బ్రేక్అవుట్ అయిపోయి ఈ లోన్ క్రాస్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఇది మళ్ళీ ఇన్వాలిడ్. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఈ రెండు పాయింట్లని కలుపుకుంటాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్, కానీ అంత వేగంగా అర్థం అవ్వదు. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో వన్స్ అగైన్, ఆల్రెడీ మోర్ దాన్ 1.5 అవర్ వీడియో, ప్లీజ్ వాచ్ వన్స్ అగైన్. Try to note every note, kevana points note cheskunte note cheskondi. Okay, veelanantha varaku meeru practice cheyandi, ee rendu entha practice vaste, kallu mooskoni draw cheyagaliginantha practice vaste, tomorrow your trading life will become easier. Otherwise every time confusion untundandi. I hope all of you understood. నేను పర్టికులర్ చార్ట్స్ అని చెప్పను, ఆల్రెడీ యూ పీపుల్ ఆర్ డ్రాయింగ్ ఐడెంటిఫైయింగ్ గుడ్ చార్ట్స్. నిఫ్టీలో ఉన్న ఎనీ చార్ట్స్ మీరు తీసుకోండి, జీసీఐలు అనైతే 10 ఉన్నాయి, ఆ 10లో మీకు నచ్చిన చార్ట్స్ తీసుకోండి. లేదు ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళినట్లయితే సో మెనీ చార్ట్స్ ఆర్ దేర్ నిఫ్టీలో కానీ ఇంకేదైనా సరే. ట్రై టు ఐడెంటిఫై ది లైక్ దిస్. ఓకే, వీలైనంత వరకు డైలీ టైం ఫ్రేమ్లో డ్రా చేయండి. ఒకవేళ డైలీ టైం ఫ్రేమ్లో మీకు పర్ఫెక్ట్గా ఏవి కుదరకపోతే 1 అవర్కి రండి, ఎందుకంటే మనం టైం ఫ్రేమ్స్ గురించి ఇంకా డిస్కస్ చేయలేదు. అందువల్ల ట్రై టు స్టిక్ టు డైలీ టైం ఫ్రేమ్. 1 అవర్లోకి వచ్చిన తర్వాత మీరు ఆ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్స్లోకి వెళ్ళినప్పుడు మీరు ఏ టైప్ ట్రేడర్ అనేది డిస్కస్ చేస్తాం. అక్కడ నుండి యూ కెన్ గో విత్ ద
టైం ఫ్రేమ్స్ ప్రస్తుతానికి అయితే వీలైనంత వరకు డైలీ మీద డ్రా చేయండి. రైట్, ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ డూ దిస్ హోంవర్క్ వితౌట్ ఫెయిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.